హలో వియర్స్, ఈరోజు కేఎఫ్సి స్టైల్ లాంటి కాంబో ప్యాక్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాము. దీన్ని తయారు చేసిన విధానం చూద్దాము. చూసారు కదా, నిన్న నానబెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాము, ఓవర్ నైట్ పెట్టాము. అంత టైం లేకపోతే ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో ఒక కప్ మైదా, చూసారు కదా, ఒక కప్ మైదా, అదే కప్తో హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, సాల్ట్, స్పూన్, అలాగే కారం, అలాగే ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, అలాగే మిరియాల పొడి, పెప్పర్ పౌడర్, పెప్పర్ పౌడర్ వేసాము. ఇప్పుడు అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాము. బాగా కలిపి పెట్టుకొని ఉప్పు చూసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బాగా నానిన చికెన్ లెగ్ పీస్ని తీసుకొని దీనిలో డస్ట్ చేయాలి. చూసారు కదా, దీనిలో ముంచి దీనికి బాగా పట్టించాలి ఈ పౌడర్ని. అన్ని వైపులా బాగా పట్టుకుని ముందుగా మేము రాగిన తేంగానే ముందు ఫస్ట్ ఉప్పు నీళ్ళలో నానబెట్టేసాము. దాని తర్వాత తీసి నిన్న మీకు చూపించిన ప్రాసెస్లో నానబెట్టా ఓవర్ నైట్. అందువల్ల బాగా టెండర్గా ఉంది లెగ్ పీస్. బాగా పట్టించుకొని లోపలికల్లా ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 seconds మాత్రమే మామూలుగా మంచినీడల్లో, నార్మల్ వాటర్ మంచినీడల్లో డిప్ చేసి పెట్టుకున్నాం. వేసేసి 4 to 5 seconds అంటే పైపైన ఫ్లోర్ అంతా దానిలోకి వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ కోటింగ్ పెట్టుకోవాలన్నమాట. 4 to 5 seconds చాలు. 5 seconds అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా కిందకి పోయేలాగా పట్టుకొని వాటర్ మొత్తం పోవాలి. డ్రైన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ చేద్దాము. లోపల డీప్ ఫ్రైకి పక్కనే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేట్ చేస్తున్నాము. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఎంతో చికెన్ ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మళ్ళా రెండోసారి కూడా వాటర్లో ఉంచాలి. మళ్ళా 4 to 5 seconds ఉంచాను. మళ్ళా సెకండ్ టైం కూడా తీసేసి నీటిలోంచి మళ్ళీ రెండోసారి నీళ్ళలోని తీసిన తర్వాత దీన్ని మళ్ళా డిప్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మళ్ళీ బాగా పట్టించాలి. అన్ని వైపుల నుంచి లోపలికల్లా కూరుతూ పట్టించాలి. ఎందుకంటే లోపల తిన్నప్పుడు చప్పగా ఉంటుందా, ఈ మిశ్రమం లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది అన్నమాట, క్రిస్పీగా. చూడండి, ఇట్లా బాగా అన్ని వైపుల నుంచి పట్టించుకోవాలి. ఇప్పుడు పక్కన
స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను డీప్ ఫ్రైకి. చూడండి ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం కూర పెట్టుకున్న లెగ్ పీస్ని ఈ వేడివేడి ఆయిల్లో వేస్తాను. మీడియం ఫ్లేమ్లో వేసుకోండి. ఈ డీప్ నూనెలో వేయడానికి ముందుగానే దీన్ని కూర పెట్టుకోండి. ఎందుకంటే ముందుగానే చేసి పెట్టుకోవద్దండి, ఎందుకంటే నీరు బయటకు వస్తుందన్నట్టు దాని నుంచి. అందుకని నూనెలో వేసే ముందే దాన్ని బాగా మైదా పట్టించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే లోపల దాకా బాగా వేగుతుంది. చూసారు కదా రెండు వైపులా వేయించుకున్నాక ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నూనెలోంచి బయటకు తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇది సెకండ్ ఐటమ్ అన్నమాట. లెగ్ పీస్ వేగిన తర్వాత తీసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ ఐటమ్ బ్రెడ్ శాండ్విచ్ చేసుకుంటున్నాను. ముందుగా ప్యాన్ ఎన్న రాసుకున్నాము బటర్ దీని మీద బ్రౌన్ బ్రెడ్ పెట్టుకున్నాను. దీన్ని రెండు వైపులా కొంచెం కాల్చుకున్నాము పచ్చి వాసన తినాక. రెండో వైపు తిప్పాను. పైన కూడా కొంచెం బటర్ పోసుకున్నాను బ్రెడ్ మీద. అలాగే పైనుంచి కొద్దిగా టమాట సాస్ వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ తీసుకొని పైన తీరా చక్రాలు వేసుకోండి. అలాగే పైన పైనుంచి కొద్దిగా టమాట సాస్ వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే చిల్లీ సాస్ పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొంచెం మిరియాల పొడి, మీకు ఇష్టమైతే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళని బట్టి. నేను లైట్గా కొంచెం వేస్తున్నాను అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళకి వేస్తుంది. పిల్లలకైతే అవాయిడ్ చేయండి చిల్లీ సాస్. అలాగే కొంచెం పైనుంచి కొద్దిగా స్ట్రౌట్ అలాగే ముందుగా కాల్చి పెట్టుకున్న బ్రెడ్ పెట్టేసి దీన్ని కూడా మనం ఇందాక తీసుకున్న చికెన్ లెగ్స్తో పాటుగా సర్వ్ చేసుకున్నాం ఈ శాండ్విచ్ని. చూసారు కదా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాం.
పక్కన జ్యూస్ కూడా పెట్టుకున్నాము. కేఎఫ్సీకి వెళ్తే ఎలా ఇస్తారో అన్ని ఇలాగే మనం కూడా ఇంట్లో హోమ్మేడ్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే వస్తువులు తిని ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఇప్పుడు కేఎఫ్సీ తెరవట్లేదు కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మనం ఇలా ఈజీగా కేఎఫ్సీ లాంటి డిషెస్